హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ చూద్దామండి. ఇది రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది, అలాగే మనకి చపాతీలోకైనా పుల్కాల్లోకైనా ఎక్సలెంట్ రెసిపీ అండి. ఇది మీకు ఈజీగా తయారు చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ముందుగా మీరు 1/4 కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకొని వాటర్లో వేసి ఉడికించండి. మరి మెత్తగా కాకుండా కొంచెం మనకి కొంచెం ఉడికితే సరిపోతుందండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈనలు ఈజీగా వస్తాయి, ఎందుకంటే మనం ఉడికించి తీస్తే కంప్లీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు ఈనలు అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోండి. తీసేసి మధ్యకి కట్ చేసేయండి. ఒక గోరుచిక్కుడుకాయని 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత మనకి ఈనలు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు 1 మిక్సీ బౌల్లో 2 కొబ్బరి 2 స్పూన్లు తీసుకోండి. అలాగే 2 కొబ్బరి తీసుకున్న తర్వాత మనం దీంట్లో గసాలా 1 స్పూన్ పెద్ద స్పూను, అలాగే 2-3 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. ఈ మూడింటిని కూడా మనం మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. వాటర్ వేయద్దు, పౌడర్ తయారు చేసుకోండి. దీన్ని మీరు కళాయిలో నూనె వేడి చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మీరు 20 కాజును తీసుకొని మనం దీంట్లో జీడిపప్పుని వేయించుకోవాలి. మరి బ్లాక్గా కాకుండా నల్లగా కాకుండా జాగ్రత్తగా వేయించుకోండి. చాలా బాగుంటాయండి జీడిపప్పులు గోరుచిక్కుడుకాయలో వేస్తే. ఇలా కొంచెం వేగిన తర్వాత మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి. అలాగే 2-3 ఉల్లిపాయలు అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోండి దీంట్లోనే. చాలా ఈజీ అండి, మనం వెరైటీగా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు గోరుచిక్కుడుకాయని. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసేసుకోండి దీంట్లోనే. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా మనం పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి. దీంట్లో మనం ఎక్కువ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఏనవసరం లేదండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ గోరుచిక్కుడుకాయని దీంట్లో వేసేసుకోండి. ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి 1-2 నిమిషాల పాటు. ఆల్రెడీ మనకి గోరుచిక్కుడుకాయలు ఉడికే ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు అలా కలుపుతూ ఈ గ్రేవీలన్నీ కలిసేలాగా కలుపుకోండి. అలాగే మీరు రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకోండి దీంట్లోనే. రుచికి సరిపడ కారం కూడా వేసుకోండి. మీరు 2 కొబ్బరిలో మనం మిరపకాయలు వేసాం కాబట్టి 2-3 వేసాం కాబట్టి కారం తక్కువగా ఉంటుందండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మనం వండి ఇలా కారంతో కూడా తయారు చేసుకోవచ్చు. అంటే మీరు 2 మిర్చి వేసాం కారం సరిపోతుంది అనుకుంటే ఈ పొడి కారం వేయని అవసరం లేదండి. ఇలా వేసిన తర్వాత మనం కొంచెం వాటరు అలా పైపైన చల్లేసి మీరు మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలా ఉంచేయండి. ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం కలిపేసి దీంట్లో మనం మిక్సీ వేసుకున్న పౌడర్ని వేసేసుకోవాలి. గసాలా, కొబ్బరి, 1-2 ఎండుమిర్చి పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని దీంట్లో వేసేసుకోండి. ఎంత బాగుంటుందంటే మీకు మళ్ళీ 2వసారి కూడా ఇలాంటి కర్రీ చేసుకోవాలి అని అనిపిస్తుంది గోరుచిక్కుడుకాయతోనే. దీంట్లోనే కొంచెం గరం మసాలా పొడి చివరిలో వేసేసుకోండి. మామూలుగా అయితే మనకి గోరుచిక్కుడుకాయ తినాలనిపించదండి, మీరు నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి. మీరు వారంలో 1-2 సార్లు గోరుచిక్కుడుకాయ ఈజీగా తినేస్తారు, అంత బాగుంటుంది. చివరిలో మీరు జీడిపప్పును కూడా దీంట్లో వేసేసుకోండి. దీని కాంబినేషన్గా మీరు కావాలంటే టమాటా చారు, పప్పుచారు కూడా తయారు చేసుకుని కాంబినేషన్గా తినొచ్చండి. చివరిలో 1 కట్ట కొత్తిమీరని దీంట్లో వేసేసుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. మీరు ఎక్కువసేపు కొబ్బరి పొడి వేసిన తర్వాత వేయించొద్దండి, మాడుతుంది అడుగంతా.
అందువల్ల కొబ్బరి పొడి వేయగానే మీరు గరం మసాలా పొడి కొత్తిమీర వేసేసి మీరు సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్ కర్రీ అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.